నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. దేశద్రోహం ఆరోపణలపై ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని ఢాకాలో అరెస్టు చేయడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే ఆరోపణలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. చిన్మయ్ కృష్ణదాస్ను తీసుకెళ్తున్న వ్యాన్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ చిట్టగాంగ్ కోర్టు వెలుపల పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు. భద్రతా బలగాలు సౌండ్ గ్రెనేడ్లను కాల్చి లాఠీలను ప్రయోగించాయి. ఆయన అరెస్టును నిరసిస్తూ వేలాది మంది హిందువులు ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతున్న హిందువులపై పోలీసులు కాల్పులు జరపడం ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సంస్థ సమ్మిళిత సనాతన నేత అయిన బ్రహ్మచారిని హజ్రత్ విమానాశ్రయ సమీపంలో అరెస్టు చేసి అనంతరం చిట్టగాంగ్కు తీసుకొచ్చారు. అక్టోబర్ 25 బ్రహ్మచారి ఒక ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాను అవమానపరిచారంటూ మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత ఖలీదా జియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో చిన్మయ్ కృష్ణదాస్కు బెయిల్ ఇవ్వడానికి మంగళవారం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. చిట్టగాంగ్ కోర్టు వెలుపల తన అనుచరులను ఉద్దేశించి కృష్ణదాస్ విక్టరీ సంకేతాన్ని చూపారు. తన మద్దతుదారులను ప్రశాంతంగా ఉండాలని, శాంతిని కాపాడాలని, శాంతి భద్రతలకు అంతరాయం కలిగించకుండా ఉండాలని కోరారు. మేము దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేం సనాతనీయులం, దేశంలో భాగమే. ఐక్య బంగ్లాదేశ్ కోరుకుంటున్నాం. దేశాన్ని అస్థిరపరిచేందుకు, శాంతిని ధ్వంసం చేసేందుకు మేమేమి చేయం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని వాటిని శక్తిగా మార్చుకొని శాంతియుతంగా నిరసనలు తెలుపుతాం అని కృష్ణదాస్ స్పష్టం చేశారు. కృష్ణదాస్కు చిట్టగాంగ్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో బంగ్లాదేశ్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ వేలాది మంది కోర్టు ప్రాంగణానికి చేరుకుని ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను జైలుకు తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో ఆయన న్యాయవాది సైఫుల్ ఇస్లాం మృతి చెందారు. చిట్టగాంగ్ ఢాకాలోనూ వందలాది మంది హిందువులు ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మచారి అరెస్టును భారత విదేశాంగ శాఖ, బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండించింది. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్తో సహా భద్రతా బలగాలు నిరసనకారులను చెదరగొట్టడానికి సౌండ్ గ్రెనేడ్లు, లాఠీలను ప్రయోగించాయి. చివరికి 3:00 వ్యాన్ కోర్టు ప్రాంగణం నుండి బయలుదేరింది. చిన్మయ్ దాస్తో సహా మరో 18 మందిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇలా ఉండగా కృష్ణదాస్ అరెస్టుపై భారత్ నిరసన తెలపడం పట్ల బంగ్లాదేశ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కృష్ణదాస్ అరెస్టు పట్ల భారతదేశం నిరసనను పరిగణలోకి తీసుకుంటూ బంగ్లాదేశ్ అంతరంగిక వ్యవహారాలపై వ్యాఖ్యానించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. శ్రీ చిన్మయ్ కృష్ణదాస్ను నిర్దిష్ట ఆరోపణలపై అరెస్టు చేసినందున కొన్ని వర్గాలు ఆయన అరెస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని గుర్తించడం పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం చాలా నిరాశ, లోతైన బాధ వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఇటువంటి నిరాధారమైన ప్రకటనలు వాస్తవాలను తప్పుగా సూచించడమే కాకుండా 2 పొరుగు దేశాల మధ్య స్నేహం, అవగాహన స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. బంగ్లాదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా స్థూల మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే వారికి శిక్షార్హత లేని సంస్కృతిని అంతం చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కృతానిశ్చయంతో ఉందని, తద్వారా మతపరమైన మెజారిటీ మైనారిటీలను ఒకేలా చూస్తుందని బంగ్లాదేశ్ తెలిపింది. ప్రతి బంగ్లాదేశీ అతని లేదా ఆమె మతపరమైన గుర్తింపుతో సంబంధం లేకుండా సంబంధిత మతపరమైన ఆచారాలు, అభ్యాసాలను స్థాపించడానికి, నిర్వహించడానికి లేదా అవరోధం లేకుండా అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి హక్కు ఉందని బంగ్లాదేశ్ పునరుద్ఘటిస్తోందని ఆ ప్రకటన స్పష్టం చేసింది. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి, ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది. షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం. ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే, ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే. మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది. సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతనందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్, వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు. చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు. జ్యోతిష్యం కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, మీ బిజినెస్ కానివ్వండి, ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు, మా ఛానల్కి ఆర్థికంగా చేయతగా నిలవచ్చు. నిలుస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.